భగవతో మహాపురుషస్య ఆదినారాయణస్య అనంతవీర్యస్య అచింత్యాభిక్షయమాణమస్య జలోకమధ్యే పరిక్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త అవ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాజ్రాకాశాద్యావృతీరావృతేత్మన్మహతి బ్రహ్మాండకండజోర్మధ్యే ఆధారశక్తిగోర్మవరాహితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తపాతాల స్థూలోక పవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానామతోభాగే ఇంద్రాగ్నిజమనిర్వృతి వరుణ వాచుకు పేర జీషానాద్యష్ట దిక్పాలక బాలితే లోకాలోక జలవలయతే గంగా యమునా సరస్వతి మలాపహారి తుంగభద్ర కృష్ణవేణి గోదావరి ఇత్యాది సప్త నదీ విరాజితే అయోధ్యామతరామాయ కాశీ కాంచీ అవంతికాది సప్తపురి విరాజితే మలయవత్తూర్ణే అంగభంగ కళింగ బర్పర కేసర కోసల కుందల శ్యమన టెంకర మత్స్యగోత్రాది మహాదేశ బాజా పరిపాలితే ఇంద్రాక్షి ఇత్యాది కాశీ ఇత్యాది సప్తపురి విరాజ్య మయా సహా దజపూర్వేజాం దజాపరేజాం త్వత్వం శ్యానాం సర్వేజాం పితృణాం నరకాత్మత్యర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం గంగాబాలికా సప్తర్షి మండల పర్యంతం తిలై సూర్యమండల పర్యంతం యవై చంద్రమండల పర్యంతం మాజే ఇలా పరిచక్రమేణ యవా పరిచక్రమేణ మాజా పరిచక్రమేణ రోమా పరిచక్రమేణ సర్వరాట్యమృతకాలే బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం త్రిగణీకృతాగ్నిష్టోమాప్తోర్యామజాంతపన్వాజపేజాష్టమేధాది శతక్రతు పుణ్యబలావాప్త్యర్థం మమ యహ జన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్తకేషు జాగ్రత్ స్వప్రతియుక్తి అవస్థాజు రహజ మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారీహే అంటే కరిగించినటువంటి బంగారాన్ని పోస్తూ ఉంటే ఏ విధమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుందో అటువంటి కన్య ఈ అమ్మాయి. కనక సంపన్నాం కనకాభరణీర్యుత ఈ కనకమైనటువంటి యొక్క ఆభరణం ఎలాగైతే లాభపడిన తర్వాత ఏ ఆభరణం అన్నా తయారు చేసుకోవచ్చు అటువంటి ఆభరణం కలిగినటువంటి కుమార్తె కనకాభరణీర్యుత దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోక జిగీషయా దాస్యామి నేను ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత కన్యాదానం చేసుకోవడం వలన ఆ కన్యాదాతలకు ఏం ప్రాప్తిస్తుందయ్యా అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం సర్వేషాం పితృణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం. అమ్మాయిని కన్యాదానం చేసినటువంటి అటువంటి కన్యాదానం చేసినటువంటి అమ్మాయికి చేయటం వలన 10 తరాల ముందు 10 తరాల తర్వాత తర్వాత తరాలు ముందర తరాలు కూడా తరింపబడతాయి. తరింపబడి ఏమవుతుంది అంటే బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం. అసలు వివాహం చేసుకునేది దేని కొరకు? వారు వివాహం చేసుకునేది కన్యాదానం చేసేటటువంటిది బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం. అసలు కన్యాదానం అవుతున్నంత చేయకు కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారు? బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం అనుకోమని చెప్పారని మాట చెప్తూ ఉంటారట. కన్యాదానం అయ్యేంత వరకు కూడా కన్యాదానం వల్ల ఆ ఫలం లభిస్తుంది బ్రహ్మలోకే నిత్య నివాదిత్యర్థం అని చెప్పారని వాళ్ళు చెప్పారు. దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాకృతో భూజాత్ కన్యేమే దేవి పార్శ్వజో కన్యేమే సర్వతో భూజా స్వద్ధానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవతా. వివాహాన్ని వాడు సంకల్పం చేసింది వరుడు దేనికోసం? ధర్మ ప్రజాధం ఈవిడ ధర్మ కామార్థ సిద్ధి ధర్మబద్ధమైనటువంటి కామ్యములు అంటే గృహములో చేసేటువంటి పూజ గాని యజ్ఞము గాని సంతానము గాని అదేవిధంగా గృహ రక్షణ చేయటం కానీ ఇవన్నీ కామ్యకర్మలు. ఇవన్నీ ఈ కామ్యకర్మల్ని ధరింపజేస్తుంది మా యొక్క కుమార్తె అనగానే అప్పుడు బ్రహ్మగారు చెప్పించే మాటలు ధర్మేచ పెళ్ళి చేత ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాతి చరితవ్య నాతి చరామి అని పెళ్ళి చేత చెప్పిస్తారు. ఇవన్నీ చెబితే కానీ పెళ్ళి అవి చెప్పడానికి లేదు. ధర్మకామార్థం ఆ విధముగా ధర్మబద్ధంగా ధర్మేచ అర్థేచ కామేచ విధంగా అంటే మీ అందరికీ తెలిసిన మాటలే ఇవన్నీ. ఆ రకమైనటువంటి కన్యను ఇచ్చారు కాబట్టి ధర్మార్థ కామ మోక్ష ధర్మార్థ కామముల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా
ఆ అమ్మాయిని నేను తీసుకుని ఆ అమ్మాయిని చక్కగా సంరక్షిస్తాను. అసంకల్ప దక్షిణాంతుప్యమహం సంప్రదే నమ. వరం మధువర్గేణ పూజయిష్యే ఇత్రాత్మాపదిం తత్కూర్తిం ప్రయచ్ఛతి యదా పురస్తాత్. రాష్ట్రపత్యాచార్య సంధి మహత్వద్యోజం ఆపపాద్యాయ దాత ప్రాహ. చిన్న గిన్నె ఒకటి పదివేల కనెక్షన్లో కూడా పడతా. పదివేల చేరు, పదివేల పంచులు ఎంతో మధురమురా హే రాధే గోవింద, నీ పేరుంటే నాకెంతో ప్రాణమురా. ని మాతోటి పరుగు పరుగు భువనములను ధరింపంగ పుట్టినావు కృష్ణ. భువనములను ధరింపంగ పుట్టినావు చక్కగా నీరు పాదాలను ఒక్కసారి ముద్దు పెట్టుకొను కట్టుకొను. ఓం అర్చిత ప్రార్థత సుమంగళేర్యం మధోరి మా గోమద పశ్చిత శోభాగ్యమస్యే దత్తారాధాస్తం వేపారే తానా స్వామి. శ్రీకృష్ణ కళ్యాణ మహాత్సవంది స్వామికి నమస్కరిస్తూ మధుపర్కద్వయం పరమేశ్వర ప్రీత్యర్థం నమోస్తు నందాలు సహస్రమూర్తియే దహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాచాత్మదేవతాం శ్రీరామవైవాహికాః సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణస్య సావధానా శ్రీవైదేహం నృపాలచిత్తజపరీతాపంతధాతపన సానోదేవీజన్మయచ్చతో ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. గోవింద 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 ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అభ్యాతృక్నేం వరణాపృక్నేం బృహస్పతే ఇంద్రావృత్రక్నే చెన్మ
పాదయుగము తోడి పశువుగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ కోవేల మా ఇల్లు కొలువై ఉందుగా ఎటి చింతలేని పాదయుగము తోడి పశువుగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ కోవేల మా ఇల్లు కొలువై ఉందుగా కళ్యాణ శోభగనగానే కనులారతని తీరేనే ఓ బంగారు బొమ్మరావేనే పండిట్లో పెళ్ళి జరిగేనే మనసైన వాడు వెరుడు నీ మతి మేలు కొని ధనుడు వేసేను మూడు దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త వాడికి కస్తూరి వెంకట శివ శంకర్ కి మనందరి ఆశీస్సులు లభించాలని దీవించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కంఠే బద్నామి శుభగే సాజీవ శరదా శతం గోవింద 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 ఓం నేలలో హితే భవతః కృత్యా సంతిర్వ్యజ్యతే ఏదంతే స్యాజ్ఞాతయః పతిర్బంధేషు బధ్యతే మాంగళ్యధారణ ముహూర్త అస్తో సుమహర్తకాలే దూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు సత్యమావరణం దక్షిణ లోక కళ్యాణం ప్రజామే కామ సమృద్ధి పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండి కొ
ద్వారకలో మరి ఆ విద్యాధరులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా చక్కటి గానాన్ని చేశారు. అలాగే ఇక్కడ కూడా ఆ చక్కటి గానామృతాన్ని వినిపించారు. అప్సరసలందరూ కూడా నాట్యం చేశారట, దేవదందువులన్నీ కూడా మోగేయట. అట్లా ఇక్కడ నాట్యం జరిగింది, అట్లాగే పుష్ప వృష్టి కురిసింది. అట్లాగే ఏ విధంగా అయితే ద్వారకా నగరంలో ఆ రుక్మిణీ కృష్ణులకి కళ్యాణం జరిగిందో అంతే వైభవంగా ఈ ద్వారకలో ఇక్కడ శేషారత్నం గారి ద్వారకలో అద్భుతంగా ఆ రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణానికి యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, అప్సరసులు వచ్చారు, దేవతలు వచ్చారు.
ఆ సకల సమస్తములైనటువంటి ఋషులు వచ్చారు, అందరూ కూడా చక్కగా ఆనందించారు, అద్భుతంగా జరిగింది. గోవింద జగతి అలవేలు మంగా చకద నముల జగతి నిజ శోభలపు నీరాజనకు శ్రీ మహాలక్ష్మి నీర జాలయకును నీరాజనం చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఈ రుక్మిణి కళ్యాణం రోజున వచ్చినందుకు అటువంటి సందర్భంలో మీరందరూ కూడా అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం అయింది, పూర్తవుతోంది. ఇప్పుడు నూతన వస్త్రాలు, ఆశీర్వచనం, మంగళహారతి. తదుపరి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకోవాలి. అంటే ఆ ఫలాలు మాత్రమే కాకుండా మా వదిన గారు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. స్వామి మహాప్రసాదం అంటారు దాన్ని. ప్రసాదం అంటే టిఫిను, మహాప్రసాదం అంటే భోజనం. అందుకని ఆ మహాప్రసాదం కూడా తీసుకుని అందరూ వెళ్ళవలసిందిగా, మరి వెళ్ళాలి కదా, ఇళ్ళకి వెళ్ళాలి కదా, అందుకని ఇళ్ళకి వెళ్ళాలి.